క్రైస్సలాడ్ ఈ రోజు దేవుని వాక్యము సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము సహోదరి సహోదరులారా ప్రభు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు యేసును గూర్చి విని ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ప్రియులారా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము అపస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి అని సహోదరి సహోదరులారా కృతజ్ఞత వచ్చినమే మనం ఉచ్చరింపవలేను గాని మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మనకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయి ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మనకు నిశ్చయముగా తెలియను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకూడి అని సహోదరి సహోదరులారా మనము పూర్వమంది చీకటి అయి ఉంటిమి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము ఏ విధమైన అపవిత్రతకు మాలో చోటియ్యక పరిశుద్ధముగా నీతిగా యథార్థముగా జీవించుటకు సహాయము దయచేయమని మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించే వారముగా మేముండుటకు కృప ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్